ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇప్పటికి 4000 ఎకరాలు అంటే మన హైదరాబాద్లో చేశారు ఒక 15 వైజాగ్లో 1500 ఎకరాలు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో 800 ఇప్పటి వరకు. అలాగే రాజమండ్రి, తణుకు, కాకినాడ, మళ్ళీ గుడివాడ, భీమవరం, మొత్తం ఇట్లా మొత్తం 4000 ఎకరాలు. సో మెయిన్గా నాకు మాకున్న సాన్నిధ్యం వల్ల మాకు నమ్మకం. నమ్మకం ఏంటంటే ఒకటి చెప్పాను, ఒకటేమో నమ్మకం అన్నాను, ఒకటి నాణ్యత అన్నాను, ఒకటి నవ్యత అన్నాను, ఒక నిబద్ధత అన్నాను. ఇవన్నీ కలిపింది మన సాయి ప్రియ గ్రూపు. ఇప్పటిదాకా మరి సుమారుగా 26 సంవత్సరాల అనుభవం, అలాగే 4000 ఎకరాలకు పైగా 36 ప్రాజెక్ట్స్, అలాగే 20,000కు పైగా కుటుంబాల నమ్మకం కస్టమర్స్ సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్. సో తప్పకుండా ఈ రంగంలో ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని, ఇంకా ఇక హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అని ఇదివరకు పాతడా నుండి ఇప్పుడు హోమే. సో వసుదైక కుటుంబాలు దూరం అయిపోయాం, ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనం తప్పు పట్టట్లా. అప్పుడు మన కుటుంబం ఏది, మనం ఉంటున్న ప్రదేశం, ఆ పక్కింటోడు అంటే వేరు, అక్కడేం జరుగుతుందో మనకు తెలీదు, నాకెందుకు వచ్చిందిలే అనే రకం ఈ రోజులు. ఇప్పుడు పరిస్థితులు ఇంకెంతెంత ముందు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోవడానికి కూడా అప్పుడప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది, భయం వేస్తుంది కూడా. అటువంటిది ఒక్క కమ్యూనిటీలో మొత్తం అందరు కలిసి ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీ ఒక కుటుంబం, అదే ఇల్లు. కాబట్టి మంచి ఉద్దేశంతో ఈ యొక్క అన్ని ఎమ్యూనిటీస్తో మొత్తం 116 పారమౌంట్ అంటే 116 ఎమ్యూనిటీస్ మనం చూసాము. అలాగే వర్చువల్గా కూడా చూపించడం జరిగింది మొత్తం అక్కడ ఉన్న అమ్యూనిటీస్ అన్నీ కూడా. సో బాగుంటుంది, డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది. ఒక సృష్టికి ప్రతి సృష్టిలాగా నేను చెప్పినట్టు ఇంతకుముందు ఒక వయసుదైక కుటుంబంలో అందరూ ఉండడానికి అన్ని అమ్యూనిటీసు, ఒకటి ఇది లేదు అన్న లోపం తెలియకుండా మన ఇంట్లో ఎలా ఉంటే మనకి ఎలా అన్ని సకల సౌకర్యాలు అన్నీ ఉంటాయో అలాగే మనం ఉండాలని కోరుకుంటాము. అన్నీ ఉన్న ఈ యొక్క పారమౌంట్ 116 వెంచర్ సక్సెస్ అవుతుంది, అవి అయి తీరుతుందని ఈ యొక్క ప్రాజెక్ట్ని ఆశీర్వదిస్తూ నాకు ఈ సదావకాశం ఇచ్చిన మరి మా ఎన్వి ప్రసాద్ గారికి, అలాగే కృష్ణ గారికి, అలాగే మొత్తం టీం అందరూ కూడా, ఈ సాయి ప్రియ కుటుంబ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అలాగే ముఖ్యంగా నా మాట డైరెక్టర్ ఆనంద్ గారు చాలా బాగా తీశాడు. ఆయన ఇంతకుముందు తీసిన అదేది మన ఆహాది కూడా అవార్డు వచ్చింది అతనికి, అంత బాగా అద్భుతంగా. అంటే ముందు ఇంకా సినిమా కూడా వస్తుంది ఆయన అంటే, నేనే దీంట్లో ఈ రంగంలోకి వస్తే ఈ రంగంలోంచి ఇటు అటు ఏది మన పైలంపిల్ల సినిమా, అలాగే మా కెమెరామెన్ సురేష్ గారు అయితే ఏమి, లేకపోతే యశ్వంత్ గారు మ్యూజిక్ డైరెక్టరు, అందరూ కూడా ఎంతో బాగా చేయడం. అంటే నేను అనేది ఏంటంటే అంత ఫ్రీడమ్ వాళ్ళు ఇవ్వడం, చేసుకొని బ్రహ్మాండంగా రావాలి, అలాగే ప్రాజెక్ట్ కూడా అంత బాగా రావాలని తప్ప చనువు ఇవ్వడం అంత బాగా వచ్చింది. సో సినిమా ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఇటు వచ్చాను కాబట్టి ఆయన అటు నుంచి ఇటు సినిమాల్లో వస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఆశీర్వదిస్తూ ఈ ప్రాజెక్ట్ని కూడా ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.